ముంబడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలంలో జలవారిపేటలో ఉపవాసిన తీసుకున్న వారు పి నరసింహమూర్తి గుప్తాల శ్రీనివాస్ జక్కన్న ప్రసాద్ సాధకాల వెంకట్రావు గిట్లవల ప్రసాద్ వీరందరూ కూడా ఉపవాసం తీసుకోవడం జరిగింది. వీరు త్రివర్త బోధిధర్మ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి వీరందరూ ప్రతి నెల ఒకరి గ్రామంలో బోధిధర్మ ప్రచార సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. బోధిధర్మ ప్రచార సమితిలో కరుణ సీను మైత్రి ప్రబోధ లోక సంధానమైన వాణి ఇవన్నీ బౌద్ధ మతాన్ని ఆదరించి ఉన్నాయని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా బౌద్ధ మతాన్ని స్వీకరించాలని అంబేద్కర్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ ఆలోచనల విధానం ఆశయాల గురించి నెలకు ఒక గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. లోక శాంతి కొరకు కరుణ శీల మైత్రి ప్రబోధమే బౌద్ధమని చెప్పేసి మనకి అందించి ఉన్నారు. ఈ బౌద్ధ ధర్మాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ సర్వ మానవులు సకల జీవరాశులు సుఖ శాంతులతో వర్ధిల్లాలంటే బుద్ధుని యొక్క ధర్మమే ఈ లోకానికి శరణ్యమని 1956 అక్టోబర్ 14వ తారీఖున నాగపూర్ దీక్షా మైదానంలో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలోని ప్రజలందరూ కూడా అంటే పేదలు ధనికులు విజ్ఞానవంతులు మరి అజ్ఞానవంతులు బలమైన వారు బలమైన వారు వికలాంగులు అందరూ కూడా ఆదరించబడతారు ఈ బౌద్ధ ధర్మంలోనే అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మాన్ని మన భారతదేశంలో 5 లక్షల మందితో స్వీకరించి మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఉన్నారు. ఈ యొక్క బౌద్ధ ధర్మ ప్రచారాన్ని మంచి మార్గముగా మూల అంబేద్కర్ సిద్ధాంతముగా ఎంచుకొని తాళ్ళరేవు మండల త్రిరత్న బౌద్ధ ధర్మ సంఘము ప్రతి గ్రామంలో కూడా ప్రతి పౌర్ణమి నాడు కూడా ఈ యొక్క బౌద్ధ ప్రచార సభను ఏర్పాటు చేసి ప్రజలకు సత్యము ఆధ్వర్యంలో మరి సాధనాల వెంకటరావు గారు ఇంటి వద్దన ఇక్కడ మన అంబేద్కర్ యొక్క స్మారక మందిరం దగ్గర బౌద్ధ ధమ్మ ప్రసార సభ ఏర్పాటు చేసి ఉన్నారు. దీనిలో ముఖ్య అతిథులుగా మరి బౌద్ధ ఉపాసకులు బౌద్ధ ధమ్మాచార్యులు పి నరసింహమూర్తి మాస్టర్ గారు మరి గుత్తాల శ్రీరాములు మాస్టర్ గారు బౌద్ధ సందేశాన్ని అందించడం జరిగింది. ఈ మానవాళికి మరి శాంతి సౌఖ్యాలు మరి మానవుడు దుఃఖంతో నిండి ఉన్నాడు దుఃఖ నివారణకు మార్గమే బౌద్ధ ధర్మం అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956లో బౌద్ధ ధర్మ దీక్షను తీసుకుని ఈ భారతదేశాన్ని బౌద్ధ అలాగే ఈరోజు తాళ్ళరేవు గ్రామం జల్లివారిపేట ఈ కార్యక్రమం నిర్వహించి చేసినటువంటి బౌద్ధ ఉపాసకులు అందరికీ కూడా నా యొక్క జయ భీములు. మనం ఒక్క విషయాన్ని గ్రహించాలి, మన పూర్వీకుల యొక్క అసలు జీవితం ఏమిటి. అందుకే చిన్నది తమ్ముడు చెప్పాడు కాబట్టి చెప్తున్నాను అనమాట. చదివేందుకు చాలా లేదు, విద్య నేర్పేందుకు గురువు లేడు. అయినా నేను ఆది గురువుని, ఆది మానవుణ్ణి, ఆదిమ వాసిని, మూల నివాసిని. ఎవడు నేర్పాడయ్యా మన తాతకి మన ముత్తాతకి అరక దున్నేటప్పుడు దాన్ని లైన్ గా తీసుకెళ్లాలని? ఏ ఇంజనీర్ ఉన్నాడు? ఏ కంప్యూటర్ ఉంది? ఏ యుగంలో నుంచి రాతి యుగం నుంచి లోహ యుగానికి ఈ రోజు కంప్యూటర్ యుగంలో నుంచి వచ్చామన్నమాట. మన తాతను ముత్తాతను అడగండి. ఈ మానవుడు ఈ భూమిని నిర్మించి